ఓం శాంతి భారతవాసీలు పునర్జన్మ గురించి చాలా విశ్వాసం పెట్టుకుంటారు భారతదేశంలో ఉన్నది హిందూ ధర్మం కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే మనిషి అనేక జంతువులలో జన్మ తీసుకొని అనేక శరీరాలను ధరిస్తూ చివరికి మానవ జన్మ తీసుకుంటాడు అని అనుకుంటారు దీని గురించి అమెరికాలో చాలా ఖచ్చితంగా చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేశారు పూర్వజన్మ గురించి పరిశోధన చేయడం జరిగింది మూడు విధాలుగా ఈ పరిశోధన చేయడం జరిగింది ఒక విధానం ఏంటంటే అమెరికాలో కెనడాలో ఇలా చాలా కొన్ని సిటీస్ లోపల కూడా వాళ్ళు మాకు గనక ఒక ఐదు వందల మందిని కనుక ఇచ్చినట్లయితే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాళ్ళని మేము హిప్నటైజ్ చేస్తాము అని అని చెప్పని అడిగారు ఎవరైతే దీనిలో పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోమని చెప్పారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ టీం లోపల ఒక డాక్టర్ ఉంటారు సైకాలజిస్ట్ ఉంటారు దీనిలో ఒకరు లీడర్గా ఉన్నారు అలిజబెత్ క్యూబర్ లాస్ ఈవిడ చాలా ఫేమస్ వ్యక్తి ఆమె మౌంట్ ఆబుకి కూడా రావడం జరిగింది ఆమె చాలా రీసెర్చ్ చేశారనమాట మధువనం లోపల పరంపిత పరమాత్మ ఏదైతే చెప్తారో ఆ చెప్పినటువంటి విషయాలకి ఈమె రీసెర్చ్ చేసిన దానికి చాలా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఇక్కడ పవర్ ఆఫ్ సైన్స్ పవర్ ఆఫ్ సైలెన్స్ ఈ రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే పరంపిత పరమాత్మ బాపు దాదా శాంతి యొక్క శక్తితో సైలెన్స్ యొక్క శక్తితో సైన్స్ వాళ్ళకు కూడా టచ్చింగ్ ఇవ్వడం జరిగింది ఈ పరిశోధనలో ఏం జరిగింది అంటే నేను మీకు షార్ట్ కట్గా చెప్తాను హిప్నటైజ్ చేస్తారు కదా వాళ్ళు ఇంకా ఫ్యాషనబుల్గా ఉండేవాళ్ళు రకరకాలుగా యంగ్ యూత్ ఇట్లా చాలామంది వచ్చారన్నమాట ఎందుకంటే హిప్నటైజ్ చేస్తారని కూడా ముందే చెప్పారు ఐదు వందల మందికి ఒకేసారి హిప్నటైజ్ చేయడం జరిగింది నాకు చాలా జ్ఞాపకం ఉందన్నమాట ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది ఈ ఐదు వందల మందికి కూడా హిప్నటైజ్ చేయడం జరిగింది అయితే వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారు అంటే మేము శరీరం కాదు అని చెప్పారు మేము మెరుస్తూ ఉన్నటువంటి సీతారలము అని అన్నారు ఈ శరీరంతో వేరుగా ఉన్నాము అని చెప్పారు మరి ఇది ఎలా సాధ్యమైంది హిప్నటైజ్ చేసేటటువంటి వాళ్ళకు కూడా అసలు ఈ జ్ఞానం లేదు వాళ్ళు కూడా సంశయంలోకే వచ్చారు వాస్తవంగా ఈ శరీరం అనేది ఏంటి ఒక బొమ్మే కదా దీన్ని మనం ఉపయోగించుకుంటాము పాత్ర పూర్తిగా కానీ వదిలిపెట్టేస్తాము కానీ మన లోపల ఉన్న మెరుస్తూ ఉన్న సీతారా నక్షత్రం అయితే అది ఎప్పుడూ కూడా చనిపోదు కానీ అమెరికన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఎవరికైతే ఇప్నటైజ్ చేశారో ఐదు వందల మంది వీళ్ళందరూ కూడా ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళే పబ్లిక్లో అనౌన్స్ చేస్తే వాళ్ళు ఆ విధంగా రిజిస్టర్ చేసుకొని వచ్చిన వాళ్ళే రెండవ ప్రశ్న అడిగారు మీ ఇల్లు ఎక్కడ మీ యొక్క అడ్రస్ ఎక్కడ అని అడిగారు కానీ ఎవరు కూడా షికాగోలో ఈ అడ్రస్ మాది కెనడాలో మా అడ్రస్ ఇది అని ఎవరు అలా ఏం చెప్పలేదు మా యొక్క అడ్రస్ సోల్ వరల్డ్ అంటే ఆత్మిక ప్రపంచంలో అక్కడ ఆత్మలన్నీ సితారల వలె మెరుస్తూ ఉంటాయి అదే మా ఇల్లు అని చెప్పారు అందరూ అక్కడ ఆ ప్రపంచంలో శరీరం అనేది ఉండదు అక్కడ దేహం అనే భ్రాంతి కూడా ఉండదు ఇది మా ఇల్లు అని చెప్పారు మరి రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక అడ్రస్ చెప్పారు కదా మరి ఇదేం అడ్రస్ అంటే ఇది మా శరీరం యొక్క అడ్రస్ అని అన్నారంట మా యొక్క అసలు అడ్రస్ పైన ఉంది అది ఆ సోల్ వరల్డ్ ఆత్మిక ప్రపంచంలో ఉంది అని చెప్పారు ఆ హిప్నటిజం చేస్తూ చేస్తూనే మీ యొక్క ఇంటిని వర్ణన చేయండి పరిచయం ఇవ్వండి అని కూడా అడిగారు అక్కడ పైన చాలా అందంగా చాలా ప్రకాశవంతంగా చాలా సుందరంగా ఉంది చాలా బ్రైట్గా ప్రకాశంగా అత్యంత కాంతులతో వెలుగుతూ ఉంది అని చెప్పారు ప్రేమ స్వరూపం ఆనంద స్వరూపం చాలా పెద్ద నక్షత్రం కూడా ఉంది ఆ పెద్ద జ్యోతి కింద ఒక వృక్షంలాగా ఆ ఆత్మల వృక్షము ఒకటి వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతి ఆ వృక్షం లోపల ప్రతి ఒక్కరికి కూడా వారి వారి స్థానం అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఎలాగైతే ఇంట్లో ఉంటే మనకు నిద్రించడానికి ఒక స్థానం ఎలా ఉంటుందో ఉండడానికి ఎలా ఒక స్థానం ఉంటుందో అలాగే ఆ సోల్ వరల్డ్ లోపల కూడా ఆ ప్రకాశవంతమైన లోకం లోపల కూడా ప్రతి ఒక్క ఆత్మకు ఒక స్థానం అనేది ఫిక్స్ అయిపోయి ఉంది చాలా ఆనందంగా శాంతి స్థితి లోపల ఉంది ఈ ఇల్లు చాలా శాంతితో నిండి ఉంది సైలెన్స్తో నిండి ఉంది అని చెప్పారు నిజంగా హిప్న హిప్నటైజ్ చేసినప్పుడు ఇంత చక్కగా ఇంత ఖచ్చితంగా వాళ్ళు వర్ణన చేసి చెప్పారు ఇంకా కొంతమందిని అడిగినప్పుడు ఆ వెలుగుతూ ఉన్న పెద్ద సితార ఇంకా చాలా బ్రైట్గా వెలుగుతూ ఉంది ఆ సితార కింద ఉన్నటువంటి సితారలు ఇంకొంచెం మెరుపు ఎక్కువతో ఉన్నారు కొంచెం దూరంగా ఉన్నటువంటి సితారల యొక్క మెరుపు ప్రకాశం కొంచెం తక్కువగా ఉంది అని చెప్పారు అలా పెద్ద నక్షత్రం పెద్ద సితార కంటే దూరంగా ఉన్న సితారలో వారిలో ఉన్న మెరుపు తక్కువగా ఉంది అని చెప్పారు ఈ సితారలన్నీ కూడా ఆ పెద్ద నక్షత్రమైన సితారతో చాలా ప్రేమతో ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు ఎవరిలోనైతే ప్రేమ బాగా ఎక్కువగా ఉందో వారి యొక్క ఆత్మలు ప్రకాశవంతంగా ఆ పెద్ద జ్యోతి కింద ఉన్నాయి ఎవరిలోనైతే ఆ ప్రేమ తక్కువగా ఉందో వారు వారిలో ఆ మెరుపు కూడా తక్కువగా ఉంది ఆ సితారాల ప్రపంచంలో ఆ వృక్షంలో చాలా దూరంగా ఉన్నారు ఈ విషయాలు విన్న తర్వాత సైంటిస్టులు కూడా చాలా హైరాన్ అయిపోయారు ఈ విషయాలు మాకు మొదట కూడా ఎప్పుడు ఏమీ తెలియదు కదా అని మరి అక్కడ అంత శాంతిగా ఉంటే అంత ప్రశాంతంగా ఆనందం ఉంటే మరి ఎందుకు ఈ భూమి మీద పడడము అని అడిగారు వాళ్ళు చెప్పారనమాట లాఫ్ కర్మ కర్మ యొక్క విధానము న్యాయమును బట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది అని చెప్పారు కర్మ అంటే ఏంటో కూడా నిజంగా వాళ్ళకేమీ తెలియదు అడుగుతూ ఉన్నారు కర్మ అంటే ఏంటి అని మరి కర్మ అంటే ఏంటి అని అంటే డిక్షనరీలో చూడండి తెలుస్తుంది అని అన్నారు మరి డిక్షనరీ లోపల కూడా ఉంది కదా కర్మ అంటే ఏంటి మనం ఏదైతే పనులు చేస్తాము యాక్షన్స్ చేస్తాము దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది మనం అనుభవిస్తాము బ్రహ్మకుమారీస్లో అయితే ఈ జ్ఞానం విన్న వాళ్ళకి ఈ విషయాలు బాగా అర్థమవుతాయి కానీ అక్కడ సైంటిస్టులకు డాక్టర్లకు అయితే చేసిన తర్వాత ఈ విషయాలు ఇంత స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది అంత ఖచ్చితంగా వాళ్ళు వర్ణన చేశారు ఈ విషయాలు సైంటిస్టులు కూడా అర్థం చేసుకోలేదు క్యూబులర్ రాస్ అని ఒక సైంటిస్ట్ అనమాట ఆయనకైతే ఇంకా చాలా బాగా అర్థమైంది అర్థం చేసుకున్నాడు ఒప్పుకున్నాడు కూడా ఈ విధంగా నేర్పించేవారు బ్రహ్మకుమారీసే అని చెప్పని ఆ సైంటిస్ట్ కూడా మధుబనానికి చేరుకున్నాడు మౌంట్ ఆబు వచ్చి బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్ లోపల దాదీలను కూడా కలుసుకున్నారు ఇది చాలా యాక్యురేట్ ఇది చాలా యాక్యురేట్ జ్ఞానము అని కూడా చెప్పడం జరిగింది రేమండ్ మోడీ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు ఆయన కూడా దాదేలను కలుసుకోవడం జరిగిందనమాట అయితే ఆయన పరమాత్మ పరంపిత అని అయితే అన్నారనమాట హయ్యర్ బీయింగ్ ఉన్నతమైన శక్తి సుప్రీం శక్తి అని అయితే చెప్తారు చాలా తేజోమయమైనటువంటి ప్రకాశం వారు చాలా బ్రైట్గా వెలుగుతూ ఉన్నారు ఈయన హిప్నటిజం అయితే ఏమీ చెయ్యలేదు ఈయన పరిశోధన చేశారు రీసెర్చ్ చేశారు ఈ విధంగా పరమాత్మని వారు తప్పకుండా ఒప్పుకున్నారు రేమన్ మోడీ దాదీని కూడా కలుసుకున్నారు వారు కూడా హయ్యర్ బీయింగ్ అని ఒప్పుకున్నారు అక్కడే హాస్పిటల్ లోపల ముగ్గురు డాక్టర్లు బ్రెయిన్ స్పెషలిస్టు హార్ట్ స్పెషలిస్ట్ ఇన్నర్గా ఇంటర్నల్గా ఉన్న ఒక స్పెషలిస్ట్ కూడా ముగ్గురు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు సిగ్నేచర్ కూడా చేశారనమాట చనిపోయారు అని మార్చిరీ మార్చిరీ లోపల కూడా తీసుకొని వెళ్ళారు పేషెంట్స్ అని వాళ్ళు చనిపోయిన తర్వాత మార్చిరీలోకి తీసి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రాణశక్తి వాళ్ళలో ఉన్న ఆత్మ అనేది బ్రతికి ఉంది ఆత్మ చైతన్యమైంది ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని కూడా అడిగారు ఎవరైతే మీరు శరీరం విడిచిపెట్టారో వారి యొక్క అనుభవాన్ని అడిగారు శరీరం వదిలిపెట్టగానే మేము ఈ ఐదు పది నిమిషాల్లో అక్కడ చాలా దూరంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక లైట్ని చూసాము అది ఫిజికల్గా కనిపించేటటువంటి లైట్ కాదు అది డివైన్ డివైన్ లైట్ చాలా ప్రకాశవంతంగా వెలుగుతున్న లైట్ అని చెప్పారు ఆ లైట్ వీళ్ళతో చెప్తూ ఉంది చాలా ప్రేమగా చెప్తూ ఉందన్నమాట మీ యొక్క టైమ్ అయిపోయింది ఈ శరీరంతో పాత్ర అయిపోయింది ఇప్పుడు నా ఒడి లోపలికి వచ్చేసేయండి అని చాలా ప్రేమతో పిలుస్తూ ఉన్నారు రండి పిల్లలు నా ఒడి లోపలికి రండి అని చాలా ఎఫెక్షన్తో పిలుస్తూ ఉన్నారు ఈ శరీరం మీకు దుఃఖాన్ని ఇచ్చింది కదా రండి నా ఒడిలోకి రండి మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది అని చెప్తున్నారు ఇది విన్న తర్వాత శరీరం వదిలిపెట్టిన తర్వాత భయం ఉంటుంది కదా ఆ డిప్రెషన్ ఉంటుంది కదా పరివారం ఏమవుతుంది వీళ్ళకి ఏమవుతుంది అని ఎప్పుడైతే ఆ జ్యోతి పిలుస్తూనే వడిలో కూర్చుంటూనే ఇవన్నీ దుఃఖమంతా సమాప్తి అయిపోయింది శరీరం వదిలిపెట్టిన దుఃఖమంతా కూడా సమాప్తి అయిపోయింది అలా పరమాత్మ యొక్క ఒడి లోపలికి వెళ్ళి ఇమిడిపోయాము పరమాత్మ కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకొని చాలా మధురాతి మధురమైనటువంటి మాటలు మాట్లాడారు అలా మధురంగా మాట్లాడుతూ ఇగో ఈ శరీరంలోకి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే ఈ వీళ్ళు మేము వెళ్ళము మాకు ఇక్కడే బాగుంది అనేవారు మీరు వెళ్ళండి తర్వాత మీరు నా దగ్గరికే వస్తారు అని అలా చెప్తున్నారు ప్రకాశ జ్యోతి మీరు కొన్ని పనులు చేయాలి నేను ఆ కార్యం ఇస్తున్నాను ఆ కార్యం చేసి మీరు మళ్ళీ తిరిగి రండి అని చెప్తున్నారు ఏమీ కాదు ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయో అవన్నీ చేసేసి మళ్ళీ వచ్చేసేయండి అని జ్యోతి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇండియన్స్ కాదు అమెరికన్సే వాళ్ళతో ఈ పరిశోధన చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా ఆ జ్యోతి వా ఆ జ్యోతి ప్రకాశమైన దివ్య పుంజము వీళ్ళతో ఇలా మాట్లాడింది అని అనుభవం చేసుకుని మరీ చెప్పారు వీళ్ళందరూ అమెరికన్స్ ఇలా చెప్తూ ఉంటే అందరూ చాలా హైరాన్ అయిపోయారు అందరూ ఫారినర్స్ వాళ్ళకి భక్తి కూడా పెద్దగా ఏమీ లేదు కదా కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంత చక్కగా యాక్యురేట్గా అనుభవం చేసి చెప్పారు హిందువులు ఇలా చెప్తారు హిందువులు అలా చెప్తారు అని అంటే నిజంగా ఇదంతా కరెక్టే సత్యము అని వాళ్ళు చెప్పడం జరిగింది శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళ యొక్క అనుభవము చెప్పారు తర్వాత హిప్నటైజ్ ఎవరికైతే చేశారో వారు కూడా వాళ్ళ అనుభవం చెప్పారు మేము ఆ ప్రకాశవంతమైనటువంటి జ్యోతితో మేము కలుసుకున్నాము ఆ జ్యోతిని చూసాము అని చాలా ఖచ్చితంగా చెప్పారు ఒకటే లైట్ ది లైట్ ఒకటే లైట్ ఒకటే ప్రకాశం ఇంకొక లైట్ ఏమీ లేనే లేదు ఆ దివ్య జ్యోతి ఆ ప్రకాశాన్ని మేము చూసాము ఆ పరమ ప్రకాశాన్ని మేము పొందాము అని చెప్పారు ఆయన దగ్గరికి మనం వెళ్తాము వారితో పాటుగానే ఉంటాము కొందరిని హెప్నటైజ్ చేసినప్పుడు ఇంకో అడిగారనమాట ప్రశ్న మేము ఒకరిని హత్య చేశాము అని కొందరేమో మేము దోపిడీ దోచుకున్నాము అని చెప్పారు నేను అత్యాచారం చేశాను భ్రష్టాచారం చేశాను అని కూడా చెప్పారు కొందరేమో యాక్సిడెంట్ అయింది శరీరం విడిచిపెట్టాము అని చెప్పారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒక సుందరమైనటువంటి ఫరిస్తా రూపం అది ఫరిస్తా రూపమే లైట్ కాదు ఆ ఫరిస్తా అంటే బ్రహ్మబాబా అయినా కావచ్చు మీలో ఎవరైనా కావచ్చు మమ్మ కావచ్చు జగదంబ సరస్వతి మమ్మ కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు వీరు ఎవరైతే శరీరం విడిచిపెట్టారో మాకు చాలా భయం మేము ఇలాంటిలాంటి కర్మలు చేశాము అంటే ఈ ఫరిస్తా రూపంలో కూడా ఎవరైనా కావచ్చు మీకేమి కాదు ఏమి కాదు మీరు ఇలా ఏమి చెయ్యరు మిమ్మల్ని మేము మహాజ్యోతితో ప్రకాశవంతమైన జ్యోతితో కల్పిస్తాము అని అలా తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ విధంగా ఫరిస్తాలైనటువంటి వారు వారు చెయ్యి పట్టుకొని అలా పెద్ద లైటు బాబా దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ పెద్ద లైటు బిగ్ లైటు చాలా ప్రేమతో మీరు ఇంత పాపం చెడు చేశారు అని ఏ మాత్రం కూడా అసలు దాని గురించి ఆలోచన అనేది లేదు చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు తల్లిగా కానీ తండ్రిగా కానీ మాత్రం కూడా బాధ పెట్టలేదు మీరు ఎందుకు ఇట్లా చేశారు ఆ పనులు ఎందుకు చేశారు అని కూడా అడగలేదు చాలా ప్రేమ స్వరూపంతో కలుసుకున్నారు ఇప్పుడు తిరిగి వాపసు వెళ్ళండి పిల్లలు మళ్ళీ మీరు చాలా మంచి కర్మలు చేయండి అని చెప్పడం జరిగింది మంచి కంటే మంచి కర్మలు చేసి మళ్ళీ వాపసు రండి అని చెప్పారు చనిపోయిన తర్వాత శిక్షలు అనుభవిస్తారు ధర్మరాజపురి అని అంటారు అది వేరు ఇక్కడ ధర్మరాజు రూపంలో ఏమి భగవంతుడు కలవరు అనమాట తండ్రితో పిల్లల యొక్క మిలనము ఇది జరుగుతుంది ఈశ్వరుడు తండ్రి పరమాత్మ పిల్లలైన ఆత్మల్ని కూడా మీకు ఏదైతే పాత్ర లభించిందో అది మీరు చేశారు ఈ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏమీ అనరు ఏమీ అరవరు కొట్టరు ధర్మరాజు శిక్ష అంటే అంతరాత్మలో ఏదైతే రాయబడి ఉందో కర్మ ఫలితం ఏదైతే ఉందో అది మనం ఫేస్ చేస్తాము మనం దుఃఖం అనుభవిస్తాము ఏదైతే కర్మలు చేశామో అది మన ఎదురుగా తప్పకుండా వస్తాయి అంతరాత్మలో మనం చేసినటువంటి కర్మలైతే అవి మన ఎదురుగా ధర్మరాజు రూపంలో వస్తాయి తప్పకుండా అనుభవించాలి ఫరిస్తాలు బలహీనంగా అవ్వచ్చు కానీ ఇక్కడ శివబాబా మాత్రం ఎప్పుడు కూడా బలహీనంగా అవ్వరు అక్కడ పరంపిత పరమాత్మ వీరికి ఎంత సుఖాన్ని ఇస్తారు అనంటే ఇక్కడ తండ్రి పిల్లల యొక్క మిలనం అన్నమాట ఆనందము శాంతి వాపసు తిరిగి వెళ్ళాలి అని కూడా అనిపించదు ఆత్మలో ఉన్నటువంటి ఏ చెడు కూడా ఆయన చూడరు మీరు ప్రేమగా వెళ్ళి మంచి కర్మలు చేసిరండి అని చాలా ప్రేమగా నిమురుతూ పంపిస్తారు మీరు నా పిల్లలు మీరు వెళ్ళండి వెళ్ళి మంచి పనులు చేసిరండి మళ్ళీ నా దగ్గరికి వస్తారు వాపసు మళ్ళీ ఇక్కడే ఉంటారు వెళ్ళి చెడు పనులు ఏవి చేయకుండా మళ్ళీ వాపస్ నా వడి లోపలికి వచ్చేసేయండి అని చెప్తారు ఖరాబు పనులు చేసినటువంటి ఆత్మ కూడా ఒకటే అనుభవము మహాన్ యొక్క అనుభవం కూడా ఒకటే అనుభవము పరమాత్మ దగ్గర మాత్రం ప్రతి ఒక్క ఆత్మకి కూడా ఒకటే సమానమైనటువంటి అనుభవం ఉంది ఇక్కడ ఆత్మలందరూ కూడా ఆ పరంపిత పరమాత్మ యొక్క సంతానమే ఇక్కడ ఎవరు డిఫరెంట్గా వేరుగా లేరు ఈ విధంగా మరణం తర్వాత ఇలా ఉంటుంది అని చాలా ఖచ్చితమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది మూడో సైంటిస్ట్ యొక్క అనుభవం నేను చెప్తాను అనుభవాలు అయితే చాలా ఉన్నాయి ఒక అనుభవం చెప్తాను ఒక అమ్మాయి ఉందన్నమాట అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు అయితే సూర్యుడు ఉదయించే సమయంలో ఏదైతే ఆ కిరణాల యొక్క ప్రకాశం ఉంటుంది కదా అది వస్తూనే అమ్మాయికి మైగ్రేన్ తలనొప్పి వచ్చేది రీసెర్చ్ చేశారనమాట ఆమె పేరు డాక్టర్ ఫియోరింగ్ ఆమెకెంత మైగ్రేన్ నొప్పి అంటే వాంతులయ్యేవి నడవలేకపోయేది వాళ్ళ నాన్నకు ఈ <melodic> అమ్మాయి ఒక్కతే అమ్మాయి చాలా ప్రియమైనటువంటిది కానీ ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా తండ్రికి చాలా అతీతంగా ఉండేది ఆ అమ్మాయికి తండ్రితో పాటుగా ఉండడం అస్సలు ఇష్టమనిపించేది కాదు ఆ తండ్రి అనేక మంది డాక్టర్లకి చూపించాడు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగాడు అని అంటే ఈ అమ్మాయి దుఃఖం దూరం అవ్వాలి ఏ అమ్మాయి దుఃఖీగా ఉంటే నాకు చాలా దుఃఖంగా ఉంటుంది అమ్మాయి సుఖంగా ఉండాలి అని అని చెప్పని చాలా కోరుకునేవాడు తండ్రి యొక్క ప్రేమ చాలా ఉంది చాలామంది డాక్టర్ల దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళాడు తర్వాత అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది అమ్మాయికి పెళ్ళైన తర్వాత కూడా ఆ భర్తతో కూడా అలాగే అతీతంగా ఉండేది నా భర్తకు ఈ అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టము నా ప్రపంచంలో నువ్వే ఉన్నావు అని చెప్పని ఆ అమ్మాయికి చాలా సుఖం ఇచ్చాడు ఆ భర్త ఆ అమ్మాయి ఒకటే చెప్పేది అనమాట నేనంటే చాలా ప్రేమ కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు నాకైతే ఏమీ లేదు అని చెప్పని చెప్పేది ఈరోజు ప్రేమ ఒకచో ఒకరితో ఉంటుంది రేపు ఇంకొకరితో ఉంటుంది అని ఇలా చెప్పేది పెళ్ళైన తర్వాత కూడా ఆమెకు మైగ్రేన్ ఏమీ తగ్గలేదనమాట డాక్టర్ ఫియోరీ అని చెప్పని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇది గత జన్మల యొక్క కర్మ యొక్క ప్రభావం ఉంది అని అని చెప్పని అన్నారు ఈ అమ్మాయిని రీసెర్చ్ చేయాలి అంటే ఈ అమ్మాయిని హిప్నటైజ్ చేయాలి అని చెప్పని అన్నారు ఆ అమ్మాయికి హిప్నటైజ్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశారు కానీ చేయలేకపోయారు ఒక వారం దాకా చాలా ప్రయత్నం చేశారు హిప్నటైజ్ చేయడానికి చాలా తొందరగానే చేయొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆమెకు మైగ్రేన్ తలనొప్పి ఏదైతే ఉందో అది గత జన్మ యొక్క కర్మతో ఏం సంబంధం ఉంది అది అర్థం చేసుకోవడానికి అది తెలుసుకోవడానికి హిప్నటైజ్ చేస్తున్నారనమాట అయితే చాలాసార్లు అమ్మాయికి కూడా ఈ విషయం గురించే మేము హిప్నటైజ్ చేస్తున్నాము అని చెప్పని కూడా అమ్మాయికి అర్థం చేయించారు నీ యొక్క రోగం మేము దూరం చేస్తాము నా పైన నువ్వు విశ్వాసం పెట్టు అని కూడా అన్నారు కానీ అమ్మాయి నాకు చాలా దుఃఖం అవుతుంది నేను చెప్పలేను అని అని చెప్పని అంటది నేను చనిపోనైనా చనిపోతాను నాకు దుఃఖం అవుతుంది నేను నేను చెయ్యను అని అంటుంది నేను నీకు ఎలా హెప్పినట్టు చేస్తాను అని అంటే నీకు ఎలాంటి దుఃఖం ఉండదు నేను గ్యారెంటీ ఇస్తున్నాను నువ్వైతే చెప్పు అని అంటూ ఉంటారు నిన్ను మేము వెంటనే వాపసు తీసుకుని వస్తాము నువ్వు చెప్పు అని అంటారు చివరికి అమ్మాయి నిర్ణయించుకుంటుంది సరే తప్పకుండా నేను వెళ్తాను అంటుంది ఎవరికి పడితే వాళ్ళకి హిప్నటైజ్ చేయరనమాట మనసు ఒప్పుకోవాలి బుద్ధి కూడా దానికి డిసైడ్ అవ్వాలి నిర్ణయించుకోవాలి అప్పుడే వాళ్ళు హిప్నటైజ్ చేయగలుగుతారు నోటితో చెప్పడం కాదనమాట లోపల అంతరాత్మ నుంచి చెప్పాలన్నమాట ఈ విషయము అంతరాత్మ లోపల నుంచి చెప్పినప్పుడే వారిని వాళ్ళు హిప్నటైజ్ చేస్తారు అప్పుడే వాళ్ళు హిప్నటైజన్ చేయగలుగుతారు ఎందుకంటే హిప్నటైజ్ చేసే వాళ్ళ దగ్గరేమీ మ్యాజిక్ ఇంద్రజాలం ఏమీ ఉండదు వాళ్ళు మనసు బుద్ధితో ఒప్పుకొని అంగీకరించినప్పుడే వాళ్ళని గత జన్మ లోపలికి తీసుకొని వెళ్తారు బలవంతంగా ఎవరైనా హిప్నటైజ్ చేసినా కూడా అవ్వలేరనమాట మన ఒప్పందం లేకపోతే అంతరాత్మ డిసైడ్ అయినప్పుడే హిప్నటైజ్ చేస్తారు హంసారావల్ బెహన్ కూడా హిప్నటైజన్ నేర్చుకున్నారు ఫేమస్ హిప్నటైజ్ చేసేవారి దగ్గర ఆమె హెప్నటిజం నేర్చుకున్నారు హిప్నటిజం అనేది ఒక సైన్స్ అనమాట మ్యాజిక్ ఏమీ కాదు ఇంద్రజాలం కాదు నా అనుమతి లేకుండా ఎవరు హిప్నటైజ్ చేయలేరనమాట ఇది అర్థం చేసుకోవాలి అయితే ఈ అమ్మాయి చెప్తూ ఉందనమాట తన గత జన్మలో ఒక గ్రామంలో ఉండింది అది మిలిటరీ గ్రామం అంట మా అమ్మా నాన్నకు చిన్న దుకాణం ఉంది నేను కూడా అప్పుడప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళేదాన్ని అక్కడికి కొంతమంది సైనికులు వచ్చారు అన్నీ పగలగొట్టేస్తూ ఉన్నారు ఆ భయానికి అందరు పరుగులు తీస్తూ ఉన్నారు అక్కడ ఆ సమయంలో మా అమ్మ నాన్న లేరు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను అక్కడ ఆ సిపాయి ఒకరిని చంపడం జరిగింది ఒకరు వచ్చి నన్ను చాలా గట్టిగా పట్టుకున్నారు అప్పుడు నా వయసు పది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది నన్ను పట్టుకుని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఆ సిపాయి అక్కడ ఇంకా ముగ్గురు సిపాయిలు కూడా ఉన్నారనమాట ఇది నేను ఉండే స్థానం కాదు అని అని చెప్పని ఆమెకు ఆమె అర్థం చేసుకుని అక్కడి నుంచి తెలివిగా పారిపోయింది అట్లా వాళ్ళ అమ్మా నాన్న దుకాణం దగ్గరికి వచ్చింది ఆ దుకాణం అంతా చల్ల చెదరుగా మొత్తం పడిపోయింది నువ్వెలా పారిపోతావు అని మళ్ళీ ఆ సిపాయి వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిని పట్టుకుంటాడు ఒక సిపాయి అమ్మాయి తల మీద లాఠీతో బలంగా కుట్టాడు ఇంకో సిపాహి అమ్మాయిని గాయపరిచాడు అయితే ఆ సమయంలో అమ్మాయి ఆ శరీరం నుండి వేరైపోయిందనమాట అమ్మాయి తెలుసుకుందనమాట ఆ సిపాయి యొక్క మనసు యొక్క అతని యొక్క ఆలోచన బలత్కారం చేయాలని ఉంది అందువల్ల నేను ఇంకా అయితే అమ్మాయి బ్రతికి ఉందన్నమాట అయితే అన్కాన్షియస్ అయిపోయింది నేను ఇంకా శరీరంలోకి వెళ్ళను అని చెప్పని అక్కడ ఉన్నటువంటి జ్యోతి ప్రకాశంతో చెప్తూ ఉందనమాట నేను ఆ శరీరం లోపలికి వెళ్ళను నేను పారిపోతాను నేను మాత్రం ఆ శరీరం లోపలికి వెళ్ళను అని చెప్పని చెప్తూ ఉంటుంది అక్కడ పరంపిత పరమాత్మ చాలా ప్రేమతో చెప్పారు నీ శరీరానికి ఏం కాలేదు నీ శరీరానికి అయింది కానీ నీ ఆత్మ సేఫ్గా ఉంది అని చెప్పి ఆ జ్యోతి ప్రకాశమైనటువంటి ఈశ్వరుడు చెప్పారు వచ్చి లాఠీ కొట్టగానే నువ్వు అన్కాన్షియస్ అయిపోయావు స్పృహ లేకుండా పడిపోయావు కత్తితో పొడిచారు ఒకరు నువ్వు శరీరం నుండి వేరైపోయావు నువ్వేమి వెళ్ళవు ఆ విధంగా పరమాత్మ అమ్మాయికి చాలా ఓదార్పునిస్తూ తర్వాత అమ్మాయి పునర్జన్మ తీసుకుంది పోనీ ఆ ముగ్గురు ఎవరు అని చెప్పని హిప్పిన కూడా అడిగారనమాట ఆ ముగ్గురు సిపాయిల పేర్లు అని అది నేను చెప్పను అని చెప్పని అమ్మాయి చెప్పింది మీ లైఫ్లో ఆ ముగ్గురు ఎవరు అని అని చెప్పని వాళ్ళు చాలా ప్రేమతో అడుగుతూ ఉన్నారు హిప్నటిజం చేసేటటువంటి డాక్టర్ కూడా చాలా రోజులు అడిగినా కూడా ఆ విషయం చెప్పలేదు ఆ ముగ్గురు ఆ ముగ్గురు సిపాయిలు ఎవరమ్మా అని చాలా రోజులు ఒప్పించిన తర్వాత అప్పుడు అమ్మాయి చెప్పడానికి మనసు నిర్ణయించుకుంటుంది అప్పుడు చెప్తుంది అనమాట హిప్నటిజం చేస్తారు ఆ మొదటి వ్యక్తి ఎవరు అని అంటే సిపాయి వాళ్ళ నాన్నగారు అనమాట నన్ను బలాత్కారం చేయాలి అని చాలా ప్రయత్నం చేశాడు ఇతను ఎవరు అంటే నా భర్త ఇంకా మరి నిన్ను కత్తి తీసుకుని పొడిచారు కదా మరి ఆసిపాయి ఎవరు అని అడిగితే అది మాత్రం నేను చెప్పను మీరే అర్థం చేసుకోండి అని అని చెప్పను అంటుంది మూడో వాళ్ళు ఎవరో మీరే అర్థం చేసుకోండి నేను చెప్పను అని అంటుంది సరే వెనక ఏం జరిగిందో ఒప్పుకునే వాళ్ళే ఒప్పుకుంటారు కానీ ఫస్ట్ అయితే ఈ అమ్మాయికి మైగ్రేన్ అయితే తగ్గించాలి కదా ఆ నొప్పి అయితే తగ్గించాలి కదా అమ్మాయికి నెమ్మది నెమ్మదిగా హెప్నటైజ్ చేశారు సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేశారు సరే అతను పూర్వ జన్మలోపల సిపాయి నిన్ను కొట్టాడు మరి ఈ జన్మలో తల్ తండ్రిగా అయ్యి నిన్ను చాలా ప్రేమించాడు కదా చాలా సుఖమిచ్చాడు కదా అని ఇట్లా హెప్ సైకలా సైకలాజికల్గా అమ్మాయి కౌన్సిలింగ్ చేశారు మరి మైగ్రైన్ దూరం చేయడం కోసం కూడా డాక్టర్ అయినా నా దగ్గరికి తీసుకొని వచ్చారు కదా వాళ్ళు ఆ పతి నీ కోసం ఎంత ప్రేమగా ఉన్నాడు నీ కోసం ఏం చేయడానికైనా తయారుగా ఉన్నాడు కదా ఆమెకు అర్థమైందనమాట మరి ఆ సిపాయిని ఈమెకు తండ్రి ఎందుకయ్యారు అని అంటే ఆ కర్మ యొక్క ఇచ్చిపుచ్చుకోడాలు చేసుకోవడానికి తండ్రిగా పుట్టాడు అని అర్థమైంది ఈ బచ్చికి నేను సుఖం ఇవ్వాల్సిందే మరి లాస్ట్ జన్మలో దుఃఖం ఇచ్చి ఉండొచ్చు మరి తండ్రి ఇప్పుడు ఈ జన్మలో సుఖం ఇవ్వాలని చాలా ప్రయత్నం అయితే చేశాడు కదా తండ్రిని కూడా క్షమించు ఈ జన్మలో నీకు సుఖం ఇవ్వాలని అనుకున్నారు మరి పతి కూడా నీకోసం ఏం చేయడానికైనా తయారుగా ఉన్నాడు క్షమించు అని ఇలా కౌన్సిలింగ్ చేశారు భలే గత జన్మలో దుఃఖం ఇచ్చి ఉండొచ్చేమో కానీ ఈ జన్మలో అయితే నీకు అన్ని రకాలుగా ప్రేమ సుఖం ఇవ్వడానికే వీళ్ళు ప్రయత్నం చేశారు కదా నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు లేకపోతే నీ వెనకను నేను చనిపోతాను అని కూడా అంత ప్రేమిస్తున్నారు కదా నువ్వు తిరస్కరించినా కూడా నేను నిన్నైతే విడిచిపెట్టను అని చెప్పని భర్త అంటూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ప్రేమ అని కూడా భర్త చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని ఎప్పుడైతే అమ్మాయి అంగీకరించిందో అమ్మాయికి మైగ్రెన్ సమాప్తి అయిపోయింది దుఃఖము అయిపోయింది మైగ్రెన్ కోసం మొదట ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా అసలు ఏమాత్రం చేయలేదు ఇప్పుడు ఆమెకు ఎలాంటి మైగ్రేన్ యొక్క ట్రీట్మెంట్ అవసరం లేదు ఇంకా అమ్మాయికి దుఃఖమే దూరం అయిపోయింది ఇది పునర్జన్మ యొక్క అమ్మాయి యొక్క కథ కథ ఇది ఇది కర్మల యొక్క గుహ్యగతి యొక్క విషయం లేనిదే నిచిపుచ్చుకోవడానికి యొక్క విషయం ఈ జన్మలో ఈ విధంగా నివారణ జరిగింది భారతదేశంలో ఉన్న సైంటిస్టులకైతే అది ఫిక్స్డ్గా బిలీఫ్ నమ్మకాలు ఉంటాయి ఖచ్చితమైన నమ్మకాలు ఉంటాయి మా ధర్మంలో ఇలా ఉంటుందని వాళ్ళు అలా చెప్తారనమాట కానీ బాబా అయితే పరమాత్మ అయితే ఇక్కడ జ్ఞానం చాలా ఖచ్చితమైన జ్ఞానం ఇస్తారు కదా పునర్జన్మ అనేది మానవుడిగానే పుడతారు మనుషులుగానే పుడతారు అని బ్రహ్మకుమారీస్లో మనకి జ్ఞానమైతే పరమాత్మ చెప్తారు కుక్క ఎవరినైనా కాటేసింది బాధ పెట్టింది దుఃఖ పెట్టింది మరి మనిషి జన్మ ఎలా తీసుకుంటుంది మనిషి యొక్క ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది కుక్క యొక్క ఆత్మ ఒక దానికి అనుభవం కూడా లేదు కదా బుద్ధి అనేది లేదు కదా జంతువుకి అమెరికన్ సైంటిస్ట్ అయితే ఇది ప్రూఫ్ చేశారనమాట మానవులుగానే జన్మ తీసుకుంటారు అని కాకపోతే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అయితే లేదు వాళ్ళకేమో రీసెర్చ్ చేయాలి పబ్లిష్ చేయాలి ప్రచారం చేయాలి ఇంతే ఉంటుంది భారతీయుల కోసమైతే ఇది చాలా పెద్ద విషయం గొప్ప విషయం పూర్వజన్మ మనిషి జన్మలోనే ఉంటుంది పూర్వజన్మ యొక్క ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి ఉంటాయి నేను ఒకరిని చంపాను మళ్ళీ వాళ్ళు నన్ను చంపుతారు ఇది కాదు మనం ఒకరిని చంపాము వాళ్ళు మనల్ని మళ్ళీ చంపుతారు ఇది లాఫ్ కర్మ కాదు లాఫ్ కర్మ లాఫ్ ప్రతీకారం కాదు పూర్వ జన్మలో వాళ్ళు నేను వాళ్ళకి దుఃఖం ఇచ్చాను వాళ్ళు మళ్ళీ నాకు దుఃఖం ఇస్తారు అని ఇట్లా నమ్ముతాం కానీ ఇది వాస్తవం కాదు ఇక్కడ లాఫ్ కర్మ కూడా ఏం చెప్తుందో చూడండి పరంపిత పరమాత్మ మళ్ళా తిరిగి పునర్జన్మ ఇచ్చారు మరి పూర్వజన్మలో లాఠీ తీసుకొని కొట్టాడు మరి తర్వాత జన్మలో తండ్రిగా పుట్టి సుఖాన్ని ఇచ్చారు కదా మళ్ళా తీ మళ్ళా లాఠీ తీసుకొని ఈ అమ్మాయి మళ్ళీ కొట్టడానికి అలా ప్రతీకార జన్మగా ఏమి రాలేదు భగవంతుడు ఈ జన్మలో నువ్వు మంచి కర్మ చెయ్యి అని చెప్పని అతనికి మళ్ళీ ఆ జన్మ అనేది అలా విధంగా ఇచ్చారు తర్వాత జన్మలో అతనికి ఒక మంచి అవకాశం ఛాన్స్ ఇచ్చారు పూర్వ జన్మలో ఏదైతే చెడు కర్మ చేశావో అది జన్మలో అది క్యాన్సిల్ చేసుకో అని అలాంటి మంచి జన్మని భగవంతుడు ఇస్తారు ఆ విధంగా పూర్వ జన్మలో లాఠీ తీసుకుని కొట్టాడు కదా ఈ జన్మలో పూర్తి జన్మ అంతా కూడా అమ్మాయికి ఆ మైగ్రేన్ తగ్గడానికి చాలా ప్రయత్నం చేశాడు సుఖమే ఇచ్చాడు లాఫ్ కర్మ అయితే ఇది చాలా ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతాము మనం ఇది కూడా తెలుసుకోవచ్చు గత జన్మ లోపల ఆ జన్మ యొక్క ప్రభావము ఏదైనా చెడు గనక జరిగినట్లయితే దాని యొక్క ప్రభావం ఎవరైతే మన చెడు కర్మ చేశారో ఎమోషనల్గా మనం భయపడినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది మన మీద ఉండొచ్చు లాఫ్ కర్మ కర్మ యొక్క విధి విధానం ఏంటిది అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి భారతదేశంలో నేర్పించే లాఫ్ కర్మ విధానం అది ఖచ్చితమైనటువంటిది కాదు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అది వాళ్ళు చెప్పేది కూడా ఇక్కడ ఇండియన్స్లో చాలా ఖచ్చితమైనటువంటి ఉండదు పైన స్వర్గానికైతే ఏమి వెళ్ళరు కానీ ఆ స్వర్గంలాగా వాళ్ళకి ఆ విధమైన సుఖం అనుభవం అవుతుంది స్వర్గం అంటూ ఏమీ లేదు కానీ తండ్రి యొక్క ఒడి అనుభవము ఆ ప్రకాశం యొక్క సంపూర్ణ అనుభవం అవుతుంది హెవెన్ కంటే మంచి అనుభవం దీనికంటే మించి ఇంకొక హెవెన్ స్వర్గం అంటే ఏం లేదు అన్నట్లు అనుభవం అవుతుంది మనం కూడా చెప్తాం కదా ఎవరైనా చనిపోతే ఏమంటాము పైన స్వర్గానికి వెళ్ళారు అని అంటారు కానీ స్వర్గం ఎక్కడ ఉంది కింద భూమిపైనే ఉంటుంది కదా నిజంగా స్వర్గంలో కూడా ఈ అనుభవం అసలు ఉండదు కానీ స్వర్గం కంటే చాలా ఎక్కువగా ఆనందంతో నిండినటువంటి ఆ పరంపిత పరమాత్ముడి యొక్క గోద్ ఒడి వారి యొక్క పరమ ప్రకాశం యొక్క చెత్ర అనుభవం అవుతుందన్నమాట అది చాలా సుఖంతో ఆనందంతో స్వర్గం కంటే ఎక్కువగా చాలా ఎక్కువగా అది అనుభవం అవుతుంది కాబట్టి ఆ విధంగా స్వర్గానికి వెళ్ళిపోయారు అని అనొచ్చేమో కానీ ఆయన యొక్క ఒడి ఈశ్వరుడి యొక్క పరమప్రకాశం యొక్క ఒడి స్వర్గం కంటే అనంతమైన సుఖాన్ని ఇచ్చే ఆనందదాయకంగా ఉంటుంది అందుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు అని అంటుండొచ్చు ఓం శాంతి